ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అని సుందర్ రామరెడ్డి గారు. సార్ తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. నా ఫ్రెండ్ రమేష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. తను ఆల్రెడీ మంచి శాలరీ వస్తుందని చెప్పేసి హోమ్ లోన్ తీసుకుని ఫ్లాట్ కొనుక్కున్నాడు. అయితే రైట్ నో తనకు ఒక లంసమ్ అమౌంట్ వచ్చిందంట, బికాస్ ఆఫ్ ద హెరిటేజ్ అంటే వాళ్ళ ఆస్తుల పరంగా ఒక పెద్ద అమౌంట్ వచ్చింది. ఎలాగో సుందరరామరెడ్డి గారు తెలుసు కదా, ఒకసారి మాట్లాడి చూడని అన్నాడు అనమాట. ఇప్పుడు వచ్చిన డబ్బుతో ఆల్రెడీ హోమ్ లోన్ తీసుకున్నారు, నాకు చాలా చిరాగ్గా ఈఎంఐలు ఏదో నేను అప్పు ఉన్నట్టు భావించి అది కట్టేద్దాం అనుకుంటున్నాను రా, అది కరెక్టా? లేకపోతే మీ సార్ చెప్తారు కదా ఇన్వెస్ట్ చేయండి డబ్బులు పెంచుకోండి అని, అది కరెక్టా అని అడుగుతూ ఉన్నాడు. మీ సజెషన్ ఏంటి? ఏ అడగడం అది అది మంచిదంటే క్లారిటీ ఉంటుంది. ఏదన్నా పెద్ద డిసిషన్ తీసుకునేటప్పుడు ఎక్స్పర్ట్స్ కానీ లేదా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ నలుగురితో డిస్కస్ చేసేసి గుడ్ బ్యాడ్ వరస్ట్ చేసుకొని పెట్టడం ద్వారా ఏంటంటే మన ఫ్యూచర్లో బెనిఫిట్ లాస్ అవ్వకుండా ఉండడానికి కుదురుద్ది అనమాట. అంటే యువర్ ఫ్రెండ్ ఈజ్ డూయింగ్ గుడ్ థింగ్, దాని డిస్కషన్లో పెట్టడం ద్వారా అతనికి ఎంతకంత డెఫినెట్గా బెనిఫిట్ జరిగింది. ఇక్కడే టూ థింగ్స్ అండి. ఒక హౌసింగ్ లోన్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ వైఫ్కి అండ్ హస్బెండ్కి ఇద్దరికి జాబులు ఉండి వాళ్ళు కనుక ఒక 15% లేదా 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నారనుకోండి, ఇద్దరు మీద జాయింట్ మీద హౌసింగ్ లోన్ తీసుకోవడం ద్వారా వాళ్ళు సరే ఒక 2 lakh 2 lakh ట్యాక్స్ ఎగ్జెంప్షన్ పొందొచ్చు అనమాట. కాబట్టి హౌసింగ్ లోన్ ఉన్నంత కాలం వాళ్ళకి 4 lakh వరకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ పొందొచ్చు. ఇప్పుడు క్యాపిటల్లో ఉంచి నీకు రిడక్షన్ తీసుకుంటారు, ప్లస్ పే చేసిన ఇంట్రెస్ట్ మీద ఏంటంటే ప్రిన్సిపల్ మీద అండ్ ఇంట్రెస్ట్ మీద రెండింటి మీద నుంచి ట్యాక్స్ రిడక్షన్ తీసుకోవచ్చు అనమాట. అందుకని హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు జాయింట్కి తీసుకోవటం వల్ల నీకు ఆ బెనిఫిట్ ఉంది. అందుకని లాంగ్ టర్మ్లో ఈ బెనిఫిట్ ఎందుకు బాగొట్టుకోవాలి అనవసరంగా, మన డబ్బులు పే చేస్తాం ద్వారా ఆ బెనిఫిట్ పోద్ది. రెండోది, హౌసింగ్ లోన్స్ ఎప్పుడు కూడా 8 to 9% మధ్య వస్తాయి మనకి, 8 to 9%. అంత చీపర్గా చీపర్ ఫండ్స్ ఎక్కడ దొరకవండి. అందుకని అలాంటి వాటిని ఎక్కువ కాలం ఉంచుకోవటమే బెటర్. మనం దాన్ని క్లోజ్ చేయడం ద్వారా నీకు వచ్చే అడ్వాంటేజ్ ఏమి ఉండదు అనమాట. ఓకే, కాకపోతే మీరు అన్నట్టు అవును, కొంతమందికి అప్పు ఉంటే అదొక చికాకు డిస్టర్బెన్స్గా అనిపిద్ది అనమాట, ఇన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఫైనాన్స్ ఎప్పుడు కూడా ఆ ఎమోషన్స్కి మనం కంట్రోల్ చేసుకొని ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ ఎలా వచ్చేలా చూసుకోవటమే అనమాట. చాలామంది లివరేజ్ గేమ్ ఆడతారు, చాలామంది అప్పు చేసి మరీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అది గుడ్ ఏ బ్యాడ్ అనేది మార్కెట్ బట్టి చెప్పాలి. సపోజ్ మార్కెట్ ఒక 30% 40% డౌన్లో ఉందనుకోండి, అప్పుడు అక్కడ స్టేబుల్ అయిందనుకోండి, అప్పుడు రిస్క్ తక్కువ ఉంది రివార్డ్ ఎక్కువ ఉంది, మేబీ అప్పు చేసి కూడా ఎంటర్ అవ్వచ్చేమో. ఓకే, బట్ స్టిల్ ఆ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ ఫండ్తో పోల్చుకుంటే రిటర్న్స్ ఎక్కువ వచ్చినప్పుడు నువ్వు అపన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అనుకోండి మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, అప్పు చేసి మార్కెట్లో పెట్టడం వల్ల రిస్క్ ఎక్కువ ఉంది రివార్డ్ తక్కువ ఉంది, అంత వర్త కాదు. దాని మీనింగ్ ఏంటంటే లివరేజ్ గేమ్ ఆడాలంటే ఓకే మార్కెట్ బాగా డిస్కౌంట్లో ఉన్నప్పుడు ఆడొచ్చేమో, కానీ మార్కెట్ పీక్లలో ఉన్నప్పుడు ఆడటం కష్టం అనమాట. అందుకని మన దగ్గర డబ్బు అంటూ ఉంటే అప్పు చేసి కానీ లేదా మార్కెట్లో కానీ ఎంటర్ అవ్వాలంటే టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీ ఫ్రెండ్కి ఆల్రెడీ హౌసింగ్ లోన్ ఎలిజిబిలిటీ ఉంది, ఆల్రెడీ తీసుకున్న లోన్ కూడా, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబులు చేస్తున్నారు కాబట్టి ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది కంటిన్యూ చేయండి, ఇంతే, లోన్ క్లోజ్ చేయొద్దు. ఒకవేళ లోన్ క్లోజ్ చేశారనుకోండి వాళ్ళకి ఇంట్రెస్ట్ మిగిలింది అంతే కదా, ఇంకేమవుదు. బట్ అదే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అగైన్ నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, మ్యూచువల్ ఫండ్ గురించి నాలెడ్జ్ ఉండాలా, మార్కెట్ వాలటిలిటీకి ఎలా ఎఫెక్ట్ అవుతాయి మీకు తెలిసి ఉండాలా. బహుశా మీ ఫ్రెండ్ కనుక ఏదైనా మన వాళ్ళు ETF ఇండెక్స్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు కదా, అలాంటి వాటికి అటెండ్ అవ్వమనండి. బేసిక్ ఐడియా జనరేట్ అవుతుంది మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఎలా వర్క్ చేస్తాయి, ఎంత రిటర్న్స్ రావచ్చు, రియల్ టైమ్ ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, మంత్లీ ఎంత వస్తుంది, వీక్లీ ఎంత వచ్చింది, ఎంత రాకపోద్ది, ఎంత కన్సిస్టెన్సీ ఉంటుంది, ఇవన్నీ క్లారిటీగా అర్థమవుద్ది. ఒకసారి అతను కంఫర్ట్ అనిపించింది అనుకోండి అప్పుడు మనీ దీంట్లో రిప్లై చేస్తాడు. గుడ్డిగా మనం చెప్పాం కదా మ్యూచువల్ ఫండ్లో పెట్టారనుకోండి, రేపు మళ్ళీ అది డౌన్ అవ్వగానే మళ్ళీ ఇంకో ఫోన్ చేస్తాడు, నెక్స్ట్ సార్ ఏం చేయమంటావు అంటాడు, పెరిగినా ఫోన్ చేస్తాడు, సార్ పెరిగి కదా ఏం చేస్తాం. అందుకని నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్లో పెట్టినా అది హెడేక్ ఇవ్వమంటుంది. అందుకని నాలెడ్జ్ పెంచుకొని మ్యూచువల్ ఫండ్లో పెట్టడం ద్వారా యావరేజ్ మీద మీకు 20 to 25% తీయచ్చు అనమాట. నీకు అక్కడ వస్తుంది మీకు 9% కదా, పైగా ట్యాక్స్ ఎలిజిబిలిటీ ఉంది కదా, అందుకని దాన్ని కంటిన్యూ చేసుకోవటం బెటరు. ఈ డబ్బుని మ్యూచువల్ ఫండ్లో పెట్టడం ద్వారా అండ్ ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేసేసి స్టిల్ యూ కెన్ మేక్ ద మనీ నో ఇయర్లీ 10% అనమాట. సో ఇట్లా మ్యూచువల్ ఫండ్లో ఎంటర్ అవడం ద్వారా వాళ్ళ పర్సెప్షన్ ఫర్ ఎవర్ చేంజ్ కావచ్చు దీనివల్ల. అందుకని డబ్బు వచ్చింది కదా అని చెప్పేసి లోన్ క్లోజ్ చేసే బదులు మ్యూచువల్ ఫండ్స్లో కనుక పెట్టడం ద్వారా డెఫినెట్గా అది వైజ్ డిసిషన్ అవుద్ది. అండ్ మూడు డిఫరెంట్ సినారియో వచ్చింది, లోన్ క్లోజ్ చేస్తే ఏమవుతుంది, లోన్ క్లోజ్ చేయకుండా మ్యూచువల్ ఫండ్లోనే ఈ డబ్బు మొత్తం పెట్టేస్తే మనకి ఎంత రిటర్న్స్ వస్తుంది, లేదా 50% లోన్ క్లోజ్ చేసి 50% మ్యూచువల్ ఫండ్లో పెడితే ఏమొచ్చిందో మనం చూడండి. ఇక్కడ నేను ఇచ్చిన స్క్రీన్ షాట్లో ఎగ్జాంపుల్ కింద మనం వేసింది ఎంత అని పెట్టేది అనమాట. అంటే లోన్ క్లోజ్ చేశాడు అనుకోండి, ఓకే 25 lakh లోన్ అనుకోండి,
అండ్ లోన్ మొత్తం క్లోజ్ చేశారనుకోండి, వాళ్ళకి మిగులుతుంది ఇంట్రెస్ట్ మిగులుతుంది అంతే. అలా కాకుండా 25 లక్షలు మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, అతనికి 1 కోర్ గా వచ్చింది లాంగ్ టర్మ్ పాయింట్. ఓకే, ఈ లోన్ క్లోజెస్ టైంకల్లా అనమాట, అక్కడ మిగిలిన 25 లక్షలు కదా నీకు ఇంట్రెస్ట్. బట్ ఇది హౌసింగ్ లోన్ క్లోజెస్ టైంకల్లా వస్తుంది, కోటి రూపాయల దాకా వస్తుంది ఇక్కడ. అలా కాకుండా 50% మనీ 50% లోన్ క్లోజింగ్, 50% మ్యూచువల్ ఫండ్లో పెట్టాడు అనుకోండి, నీ రిటర్న్స్ వచ్చి 66 లక్షలు ఉంది, ఆల్మోస్ట్ 66 లక్షలు వస్తుంది ఇక్కడ. దాని మీనింగ్ ఏంటంటే లోన్ క్లోజ్ చేయడం వల్ల నీకు మిగులుతుంది 20, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం దానికి వస్తుంది మోర్ దెన్ 1 కోర్, 50-50 పెట్టడం ద్వారా నీకు వచ్చిన అమౌంట్ ఆల్మోస్ట్ 86 అనమాట. అందుకని బెస్ట్ ఏంటంటే ఎంతో కొంత మ్యూచువల్ ఫండ్లో పెట్టడం అనేది బెస్ట్ డిసిషన్. బట్ అగైన్ గుర్తుపెట్టుకోండి, అది నాలెడ్జ్ లేకుండా పీస్ ఆఫ్ మైండ్ దొరకదు నీకు ఇక్కడ. అందుకని మ్యూచువల్ ఫండ్ గురించి మీకు ఎంత కొంత నాలెడ్జ్ ఉండాలి. అండ్ మ్యూచువల్ ఫండ్లో పెడితే ఎప్పటికంటే డబ్బు అమ్మేసుకోవచ్చు, స్పాట్లో డబ్బు వస్తుంది, నీకు అర్జెంట్ డబ్బులు కావాలా స్పాట్లో అమ్మేసుకోవచ్చు, మార్కెట్ పడుతున్న పెట్టిన సంబంధం లేదు. అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ హౌసింగ్ లోన్లో ఉంటాయి కాబట్టి ఉంచుకోవటం బెటరు, ఎందుకంటే మీ ట్యాక్స్ మీ శాలరీలో ఇయర్లీ ఆల్మోస్ట్ 4 లక్షల రూపీస్ సేవ్ చేసుకోవచ్చు మీరు అఫీషియల్గా ఆ రోడ్లో. దట్ ఈస్ ది బెస్ట్ ఆప్షన్. మనం మొత్తం పే చేసామనుకోండి ఆప్షన్ పోతున్నాయి కదా. ఓకే, అందుకోసం ట్యాక్స్ అడ్వాంటేజ్ తీసుకుంటూ మన మనీ ఎక్కువ అప్రిషియేట్ అవ్వాలంటే దాన్ని క్లోజ్ చేయకుండా దాన్ని అంతే ఉంచేసేసి అండ్ మ్యూచువల్ ఫండ్లో పెట్టడం బెటరు. కానీ మీ ఫ్రెండ్ మ్యూచువల్ ఫండ్స్ అదే ఈఎంఐ ఉంది కదని చాలా స్కేరీగా అవుతున్నాడు కాబట్టి బెటర్ సొల్యూషన్ ఏంటంటే 50% లోన్ పే చేసుకోమనం, ఆ డబ్బులు తగ్గుతుంది, కట్టే వడ్డీ తగ్గుతుంది, 50% మనం మ్యూచువల్ ఫండ్లో పెట్టమనండి, అప్పుడు బెటర్ రిటర్న్స్ జనరేట్ అవుతుంది. మొత్తానికి ఎంటైర్ లోన్ క్లోజ్ చేసుకోవడం అనేది నాట్ గుడ్ డిసిషన్. డబ్బు ఇచ్చినప్పుడు బెటర్ ఏంటంటే 50-50 కానీ లేదా కంప్లీట్ గా మ్యూచువల్ ఫండ్లో పెట్టడం కానీ ఉండాలి. కొంచెం అగ్రెసివ్ వెల్త్ క్రియేట్ చేసే వాళ్ళకైతే మ్యూచువల్ ఫండ్ బెటర్ అండి. బట్ మీ ఫ్రెండ్ అంత సెమీ అగ్రెసివ్ ఉన్నాడు అంటే కన్జర్వేటివ్ ఉన్నాడు కాబట్టి బెటర్ ఏంటంటే 50% ఇంట్రెస్ట్ కట్టేసి క్లోజ్ చేయమనండి. మిగతా 50% మ్యూచువల్ ఫండ్ లో పెట్టమండి, మ్యూచువల్ ఫండ్ వచ్చి వడ్డీ చేసి దాన్ని పెట్టుకోమండి. పక్కన ఎమోషనల్ గా సాటిస్ఫై అవుతాడు, ఇంకో పక్కన ఇది కూడా ఉంటుంది. అంటే చాలా మంది గుడ్డిగా మ్యూచువల్ ఫండ్ అట్టి వెళ్తారు కానీ పోయినంత స్పీడ్ మళ్ళీ బ్యాక్ వస్తారు. ఎందుకంటే ఇండియాలో మ్యూచువల్ ఫండ్ హిస్టరీ కనుక చూసుకుంటే ఎక్కువ అకౌంట్స్ అన్ని కూడా విత్ ఇన్ 2 ఇయర్స్ క్లోజ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి 1% వచ్చింది అనుకోండి, చాలా డౌ ఎక్కువైంది అనుకోండి క్లోజ్ చేస్తూ ఉంటారు. చాలా మంది బాగా పెరగంగానే మ్యూచువల్ ఫండ్ ఇది ఆగిపోయింది పర్ఫార్మెన్స్ అని చెప్పేసి దాన్ని క్లోజ్ చేసేసి అండర్ పర్ఫార్మెన్స్ మ్యూచువల్ ఫండ్లో పెడతారు, ఆల్రెడీ అండర్ పర్ఫార్మ్ దాంట్లో పెట్టేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ గురించి నాలెడ్జ్ లేకనమాట. అందుకని కొంచెం నాలెడ్జ్ పెంచుకొని ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట, చికాకులన్నింటినీ హ్యాండిల్ చేయొచ్చు. ముఖ్యంగా గ్రో అయ్యే మ్యూచువల్ ఫండ్లో పెట్టడం అనేది చాలా కరెక్ట్ అంటారు కదా సార్. దాంతోపాటుగా అండర్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటూ ఉంటాయి, రైట్. ఒకసారి లంసమ్ గ్రోయింగ్ ఫండ్లోకి వెళ్ళిపోతే ఏదో ఒకటి మంచిది అని చెప్పి రెండో ఫండ్ కూడా ఉండాలని చెప్పి కొంతమంది అండర్ ప్రాసెస్లో పాటు పెడుతూ ఉంటారు. బేసికల్గా రిటర్న్స్ ఒకటే కదండి, టెక్నికల్గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ని ఆల్ఫా బీటా స్టాండర్డ్ డీవియేషన్ మీన్ రివర్సల్ షార్ట్నీ రేషియో షార్పీ రేషియో ఈ 6 పారామీటర్లు బేస్గా తీసుకొని మనం అనలైజ్ చేస్తారనమాట. ఏదైనా సరే ఏదో రిటర్న్స్ వస్తుందంటే రిస్క్ ఎంతకంత పెడితేనే మీకు వస్తుంది. ఓకే ఓకే, డౌన్ సైడ్ పట్టడం స్టార్ట్ అయితే వరస్ట్ అనాలి ఎంత పడిద్దో అని క్లారిటీ ఉండాలి. పెరగడం స్టార్ట్ అయితే స్టాండర్డ్ డీవియేషన్ ద్వారా ఎంత ఎక్కువ వాలటిలిటీ ఉందో మనకు అర్థం కావాలి. అందుకని వీటన్నిటిని టెక్నికల్ థింగ్స్ కన్సిడర్ చేసి మనం పెట్టాల్సి ఉంటుంది. నాలెడ్జ్ లేకుండా ఏ ఎసెట్లో పెట్టద్దు, నాలెడ్జ్ లేకుండా. అందుకని సింపుల్గా మ్యూచువల్ ఫండ్ అని చెప్పి అందులో పోవద్దు, ఎందుకంటే మీకు నాలెడ్జ్ లేదనుకోండి మీరు స్ట్రెస్ గురవుతారు, పడుతుందంటే ఎందుకు పడుతుంది మీకు అర్థం కాదు. అందుకని హిస్టారికల్ డేటా స్టడీ చేయడం ద్వారా నీకు అక్లూ వచ్చింది అనమాట. అందుకని నిజంగా మీరు 10 లక్ష 20 లక్ష పెట్టే వాళ్ళైతే మీకు ఇలాంటి 3000 రూపాయల కోర్సు మీకు ఈజీ అవుతుంది. లేదా యూట్యూబ్లో ఇవాళ రిపోర్ట్లో బేసిస్ అయిన మ్యూచువల్ ఫండ్ కొడుతూ బోల్డ్ అని వీడియోస్ వస్తాయి. కొంచెం నాలెడ్జ్ పెంచుకొని అండ్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇలాంటి వరీస్ అన్ని కూడా హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.